Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నిన్న సాయంత్రం ఇక్కడ నాతో పాటు ఇక్కడ కూర్చున్న అంటే కూర్చున్నటువంటి పెద్దలు మాక్సిమం అంటే దాదాపుగా ప్రొడ్యూసర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఎక్కువగా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి పెద్దల్లో నిన్న ఒకసారి కలవాలనుకుంటున్నాం అని చెప్పని వారు నాకు కౌర్ చేయడం జరిగింది పర్లేదు ఇక్కడ దాకా బందర్లో ఉంటాం కదా ఎందుకు ఇక్కడ దాకా ఎందుకు అని చెప్పానంటే కాదు ఒకసారి జరుగుతున్నటువంటి పరిణామాల మీద మా ఇండస్ట్రీ తప్పు లేకపోయినప్పటికీ కూడా ఇండస్ట్రీకి నష్టం జరిగేటువంటి సంఘటనలు ఉత్పన్నం అవుతున్నాయి కాబట్టి మేము ఇండస్ట్రీ తరపున నీతో ఒకసారి మాట్లాడాలని చెప్పని సరాసరి నాతో ఎవరు మాట్లాడలేదు మధ్యలో ఒక ఆయన ద్వారా మాట్లాడితే తప్పకుండా నేను అందుబాటులో ఉంటాను బందర్లో అని చెప్పాను వచ్చారు వచ్చిన మీదట వారు నాతో మాట్లాడి అంటే ప్రభుత్వానికి చెప్పండి ముఖ్యమంత్రి గారికి చెప్పండి ఇండస్ట్రీ అంతా ఐకమత్యంగా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గవర్నమెంట్లు ఏది చేసినా ఇండస్ట్రీ బలపట్టాకి నిర్ణయాలు తీసుకుంటుందనేటువంటి నమ్మకంతో ఉన్నాం ఇండస్ట్రీలో కూడా ప్రభుత్వం ఆలోచించేటువంటి తీరులో కొన్ని మాలో కూడా అక్కడక్కడ లోపాలు ఉన్నాయి ఏకాభిప్రాయంగా మేమందరం ఆన్లైన్ టికెటింగ్ మీద మేమే అడిగాము మాకే అవసరం అని చెప్పాము అందుకని ప్రభుత్వం మేము టికెట్ అమ్మని మేము అమ్ముతాము మీరు రండి అమ్ముతాం మీ సినిమాలని మాకు అప్పు చెప్పండి అని ప్రభుత్వం మాకేం చెప్పలేదు కానీ మరి ఎందుకు ఎవరు మాట్లాడినా కూడా మేమందరం ఈ రోజుకి కూడా ఇనానమస్గా ఆన్లైన్ టికెటింగ్ మీద మేము అనుకూలంగా ఉన్నాం మేము ఇవాళ కాదు 2004-05 సంవత్సరం నుంచే ఇండస్ట్రీ అంతా కూడా ఆన్లైన్ టికెటింగ్ కోసం అనుకూలంగా ఉంది చాలామందికి ఇవాళ ఎన్నో ఏళ్ళుగా సినిమాల్లో రకరకాల వృత్తుల్లో ఉన్నటువంటి చాలామందికి ఈరోజుకి తెలియనటువంటి విషయం అర్థం కాని విషయం ఇప్పటికే ఆన్లైన్ టికెటింగ్ సిస్టమ్ అనేది సినిమా హాల్లో నడుస్తున్నది దురదృష్టవశాత్తు చాలామందికి తెలియదు బుక్ మై షో పేరు మీద కానీ పేటీఎం పేరు మీద కానీ టికెట్ ఇన్ అనే జస్ట్ టికెట్స్ అనే పేరు మీద కానీ ఇప్పటికే ఆన్లైన్లో టికెటింగ్ అమ్మటం జరుగుతుంది దాదాపుగా థియేటర్లో 60-70%, 80%, 90%, కొన్ని చోట్ల 100% ఇట్లా రకరకాలుగా ఊరూరికి థియేటర్కి ఆన్లైన్లో టికెటింగ్ వ్యవస్థ నడుస్తుంది కొత్తగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టేదేం కాదు ఇది అయినప్పటికీ కూడా ఇండస్ట్రీలో ఉన్నటువంటి అనుమానాలు పోటాకు కానీ ఇండస్ట్రీ మీద ప్రభుత్వాలకు ఉన్నటువంటి అనుమానాలు పోటాకు కానీ ఒక నిర్దిష్టమైనటువంటి విధానం ఉంటే తప్పితే ఇండస్ట్రీకి మంచిది కాదని చెప్పని కాబట్టి మేము వీఆర్ ప్రో అని ఆ రోజే చెప్పాం ఏది మొన్న జరిగినటువంటి విజయవాడలో జరిగినటువంటి మీటింగ్లోనే చెప్పాం దారిమ్లా మేము ప్రభుత్వాన్ని ఆ రోజు రిక్వెస్ట్ చేసింది కరోనా అనేది ఆంధ్రప్రదేశ్లో తగ్గుముఖంగా ఉంది కాబట్టి ఆక్యుపెన్సీని కూడా 50% నుంచి 100% పెంచమని మొన్న విజయవాడలో జరిగినటువంటి మీటింగ్లో కోరాం అలాగే ఏమైనా టికెట్ రేట్లో కూడా ఒకసారి రివ్యూ చేయండి చాలా ఇబ్బందులు ఉన్నాయి థియేటర్లలో కరెంట్ ఛార్జీలన్నీ కూడా ఒకే రకంగా ఉంటాయి గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ దాని మీద ముఖ్యమంత్రి గారికి కాస్త ప్రభుత్వానికి మీరందరూ కలిసి ఆలోచించి మెయింటెనెన్స్ ఛార్జెస్ ఓవర్ హెడ్ ఛార్జెస్ అన్నీ కూడా అన్ని చోట్ల ఒకే ఉంటాయి కాకపోతే ఊరూరికి మేము పెట్టే ఇన్వెస్ట్మెంట్ వేరీ అవుతూ ఉంటుంది సిటీలో అయితే కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం రిక్లైనర్స్ ఉంటాయి అవి ఉంటాయి ఇవి ఉంటాయి అక్కడేమో తక్కువ ఉంటాయి కాబట్టి అయినప్పటికీ కూడా
ఆ రేట్లో ప్రభుత్వం గనక టికెట్ అంత తక్కువ రేట్లో ఉంటే కొద్దిగా ఇబ్బంది పడతాము. అదొకటే కాకుండా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరుగుతూ వస్తుందని వాళ్ళకున్న కష్టాలని మొన్న మీటింగ్లోనే చెప్పాం. మీరు సానుకూలంగా మాట్లాడారు, మేము కూడా చాలా ఆశావహంగా ఆశతో విజయవాడ నుంచి మీటింగ్ నుంచి ప్రభుత్వం మనందరికీ సానుకూలంగా మాట్లాడింది, అన్నీ వింది. ముఖ్యమంత్రి గారు త్వరలో సానుకూలంగా స్పందిస్తారు, నిర్ణయిస్తారని చెప్పని అనుకున్న తరుణంలో ఒక సినిమా నటుడు మాతో ఎవరితో మాట్లాడకుండానే మేమెవరూ ఏం చెప్పకుండానే విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో సమాచార శాఖ మంత్రితో జరిగిన సమావేశంలో హోం సెక్రటరీ గారు పాల్గొన్నారు, ఐఎన్పిఆర్ కమిషనర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ పాల్గొన్నారు, ఎఫ్డీసీ ఎండీ గారు పాల్గొన్నారు, చైర్మన్ గారు పాల్గొన్నారు. వీరందరూ పాల్గొన్న మీటింగ్లో మాకున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వం నుంచి అధికారులు సానుకూలంగా స్పందించినప్పటికీ కూడా దురదృష్టవశాత్తు ఒక సినిమా నటుడు ఆయన అపార్థం చేసుకుని కొద్దిగా ఇబ్బందికరంగా మాట్లాడటం జరిగింది. దానికి అందరం కూడా బాధపడ్డాం. మేమెవరం ఆ నటుడు చెప్పినటువంటి అభిప్రాయంలో లేము. మేము ఆశావహంగా ఉన్నాం. మేము చెప్పినవన్నీ సానుకూలంగా విన్నారు. ఇండస్ట్రీ ఈ కరోనా దెబ్బతో బాగా ఇబ్బందిగా ఉంది. దాని నుంచి కావలసినటువంటి మా రిక్వైర్మెంట్ చెప్పాం, దాన్ని ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తనే ఆశతోనే ఈరోజుకి ఉన్నాం. కాబట్టి ఇండస్ట్రీ అంతా ఐకమత్యంగా ఉన్నాం. ఆ మాటలకి ఇండస్ట్రీకి మాకు సంబంధం లేదు. ఒక ఘాటన కట్టాకి అట్లా చూడబాకండి. ఇది మేమందరం కూడా విచారిస్తున్నాం. ఇది జరగకుండా ఉండాల్సిందే అని చెప్పని బై అండ్ లార్జ్ అందరూ కూడా వారి విచారాన్ని వ్యక్తం చేశారు చేస్తూ. అట్లాగే ఆన్లైన్ టికెటింగ్లో మీకు ఏమైనా ఇన్పుట్స్ ఎప్పుడు తీసుకుంటారో తీసుకోండి. మా అందరి దగ్గర ఇన్పుట్స్ తీసుకుని ఎలా ఇవాళ జరుగుతున్న సిస్టమ్ ఎట్లా ఉంది, ఇట్లా ఉంది, అట్లాగే ఇండస్ట్రీ ఎట్లా ఉంది, ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, ప్రొడ్యూసర్కి ఏ కష్టాలు ఉన్నాయి, డిస్ట్రిబ్యూటర్కి ఏ కష్టాలు ఉన్నాయి, అలాగే టెక్నీషియన్స్కి ఉన్నటువంటి ఇబ్బందులు కానీ ఏమేమి జరుగుతుంది, ప్రస్తుతం ఇండస్ట్రీ ఎట్లా ఉంది, ఈ కరోనా వలన ఇప్పటికే ప్రొడక్షన్ జరిగిపోతూ పోస్ట్ ప్రొడక్షన్లో కూడా చాలా ఎక్కువ సినిమాలు ఉన్నాయి, ఎన్ని రిలీజెస్ కూడా ఇబ్బంది, డేట్లు ఇబ్బంది వచ్చే పరిస్థితులు ఉన్నాయి అని చెప్పని ఇట్లా దాంట్లో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని, ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా వారి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. తప్పకుండా మీరు మాట్లాడినటువంటి ప్రతి మాటని, మీ మనసులో ఉన్నటువంటి ప్రతి మాటని మీరు నాకు వెళ్ళబుచ్చినటువంటి మీ అభిప్రాయాల్ని తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తానని చెప్పని వారికి చెప్పడం జరిగింది. అట్లాగే దీని మీద ఇండస్ట్రీ నుంచి కూడా చాలామంది పెద్దలు నాతో ఫోన్లో సంప్రదించారు. నిన్న మధ్యాహ్నం నుంచి, నిన్న కానీ, ఈరోజు కానీ, నిన్న ఉదయం నుంచి కానీ మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడిన దానిలో వాళ్ళు కూడా చాలా ఇన్పుట్స్ ఇచ్చారు. అవన్నీ కూడా దాంట్లో పెద్దలు చాలామంది మాట్లాడారు. చిరంజీవి గారు మాట్లాడారు, జరిగిన సంఘటనకి నేను విచారం వ్యక్తం చేస్తున్నానని చెప్పారు. ఇట్లా జరగకుండా ఉండాల్సింది, దురదృష్టవశాత్తు ఇట్లా జరిగిందని చెప్పి చెప్పారు. ఊటీలో షూటింగ్లో ఉన్నాను, వచ్చిన తర్వాత నేను కూడా ఇంకా వివరంగా మాట్లాడతానని చెప్పారు. అట్లాగే చిరంజీవి గారు మాట్లాడుతూ కూడా మొన్న ఆడియో ఫంక్షన్లో జరిగినటువంటి పొరపాటుకి ఇండస్ట్రీకి కానీ మాకెవరికి కానీ మేము ఏకాభిప్రాయంతో లేము, మేము ఆ భావంతో లేమని చెప్పని కూడా పెద్దల చిరంజీవి గారు కూడా మాట్లాడారు. ఇంకా చాలామంది ఇండస్ట్రీ నుంచి డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్స్ కానీ చాలామంది మాట్లాడారు. తప్పకుండా మేము కూడా ఒక వ్యక్తి మాట్లాడిన మాటలు ఇండస్ట్రీ మాటలుగా తీసుకునేటువంటి చిన్నగా మాత్రం ఉండమనేది కూడా వారికి కూడా భరోసా కల్పించాం.
అట్లేం లేదు. మీరు కూడా అంటే నేను కూడా వారిని రిక్వెస్ట్ చేసింది సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి తప్పకుండా వాస్తవాలు మాట్లాడాల్సిన అవసరం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మా ప్రభుత్వం ఒకవేళ తప్పు చేస్తే ఒక రిపెండేషన్ ఇవ్వండి. ప్రభుత్వం ఆలోచన అలా కాదండి, ఇలా అది చేస్తే బాగాలేదు ఇది ఇవ్వండి అని చెప్పాను. ఒకవేళ మేము స్పందించకుండా ఉంటే ఖచ్చితంగా మీరు లౌడర్గా మీరు మాట్లాడండి. లేదు ప్రభుత్వం ప్రభుత్వం పట్ల అవాస్తవాలను ఎవరైనా చెడుగా రుద్దే ఆపాదించే ప్రయత్నం చేసినప్పుడు వాస్తవాలను చెప్తూ ఇండస్ట్రీ నుంచి మీ గొంతు విప్పితే అందరికీ అంటే సౌద్భావ వాతావరణం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. తప్పితే ప్రభుత్వాన్ని ఆడెవడో తిట్టాడలే అవాస్తవాలు తప్పుడు వార్తలు చెప్పినా కూడా యాజ్ ఎ ఛాంబర్ యాజ్ ఎ ఇండస్ట్రీ యాజ్ ఎ కలెక్టివ్గా ఒక మాట చెప్పకపోతే అందరూ కూడా మీరు ఇదే అభిప్రాయంలో ఉన్నారనేది సమాజం అనుకుంటుంది. కాబట్టి వాస్తవాలు చెప్తే బాగుంటుందని చెప్పని నేను కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేశాను. మాలో తప్పు ఉంటే తప్పే చెప్పండి. లేదు ఎదుటి వ్యక్తి మాట్లాడింది తప్పండి, ప్రభుత్వం దానికి భిన్నంగా ఉంది, ప్రభుత్వం ఇండస్ట్రీ పట్ల ఫిల్మ్ ఇండస్ట్రీ పట్ల సానుకూలంగా ఉందని చెప్పనేది చెప్తే బాగుంటుందని చెప్పని వారిని కూడా నేను రిక్వెస్ట్ చేశాను. అందరూ కూడా ఎస్ ఆంధ్ర తెలంగాణ ఏ రాష్ట్రమైనా ప్రభుత్వాలు మాతో సానుకూలంగా ఉన్నాయి అనుకూలంగా ఉన్నాయి. ఇండస్ట్రీని బతికిస్తాకి ప్రభుత్వం ఏ సలహా చెప్పినా మేము పాటిస్తాం. అట్లాగే మా కష్టాలు మీరు విని మాకు కావలసినటువంటి ఇవి కూడా మీరు కూడా సానుకూలంగా చేసి పెట్టమని చెప్పని ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ మాట్లాడారు. ఇది ఈరోజు జరిగినటువంటి సమావేశ విషయాలండి.